ఒక మాట చెప్తా ఉన్నా సోదర సోదరి మళ్ళారా, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఈ వరంగల్కి వచ్చి అందరు ఇంటికాడ ఉండాలి, అధికారులు వస్తారు, కోల్చుకొని పోతారు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే అని చెప్పి దీనదయాల్ నగర్ కాడ ఆడ ఈడ కూర్చొని ఎంత ముందుగా చెప్పిన 3 రోజులు ఈయనే ఉంటా అని చెప్పాడు. ఈయన 3 రోజులు ఈయన ఉంటే మా నాయన రాజేందర్ అన్నది అవసరం చేసి పెడతారా? ఇక 3 రోజులు ఈయనుండి రంగుల ప్రపంచం చూపించిపోయింది. ఇక పాపం జర్నలిస్ట్లకు అయితే మీకు పార్క్ ఉంటుంది, ఆడిటోరియం, మీ పిల్లలు ఆడుకుంటుంది, గ్రాస్ గీస్ అంత ఉంటుంది అని చెప్పాడు. అది ఎటు పోయిందో ఇది ఎటు పోయిందో. వరదలు వస్తే మొన్న ఒక్కసారి వరదలు వస్తేనే వరంగల్ కథ ఏందో తెలిసిపోయింది. వరంగల్కి ఏం చేసింది లేదు. మీదికి వెళ్ళి వరంగల్ చారిత్రాత్మక జైలు తీసుకుపోయి మహారాష్ట్రలో తాకట్టు పెట్టి ఎత్తుకొని పోయింది కథ. ఇది కేసీఆర్ ప్రగతి.